హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నవ్యశ్రీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మన వీడియో తమ్ములు చూశారు కదండి సో రాగి జావా అండి రాగి జావా ఇష్టపడని వాళ్ళ కోసం ఒక మిక్స్డ్ వెజిటబుల్ రాగి జావా కానీ లేదంటే రాగి సూప్ కూడా అనొచ్చండి సో దాన్ని ఇప్పుడు ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకో ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక బౌల్ పెట్టుకొని అందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి సో ఇక్కడ నేను ఒక మూడు గ్లాసులకి చేస్తున్నాను సో మా ఇంట్లో నేను మా హస్బెండ్ రాగ్జావ్ అనేది డైలీ మార్నింగ్ టిఫిన్కి బదులుగా రాగజావ్ అనేది తాగుతామండి టో ఆన్ చేసుకుని వాటర్ అలా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక గ్లాసర్ బౌల్లోకి మన రాగి పిండి అనేది ఇలా యాడ్ చేసుకోవాలండి సో నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను కాబట్టి ఒక ఫోర్ కప్స్ వరకు పిండి అనేది వేసుకొని ఇలా ఉండలు కట్టుకున్నా బాగా కలుపుకోవాలి సో వాటర్ అనేది చూడండి ఇలా బాయిల్ అవుతుంది కదా సో అప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి సో నేను ఇక్కడైతే ఒక స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసి అందులోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న రాగజాబ వాటర్ ఉంది కదండి సో అది ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసుకోవాలండి సో చూస్తారు కదండీ మన రాగజాబు అనేది ఇలా మరుగుతూ ఉంది సో దీన్ని మరీ తిక్గా తీసుకోకూడదండి సో తాగే విధంగానే మనం తీసుకోవాలి చాలామంది ఏంటంటే స్పూన్ వేసుకొని తినేలాగా చేసుకుంటారు సో అలా చేసుకోకూడదండి ఇలా చేసుకుంటేనే మనకి బాడీకి అనేది హెల్తీగా ఉంటుంది సో ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి పెరుగనేది ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి సో బాగా కలిపేసుకొని మనం దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు సో ఇలా మార్నింగ్ టైంలో మనం ఇలా రాగిజావ్ అనేది తీసుకుంటే మన బాడీకి చాలా మంచిదండి అదేనండి ఈ రాగి రాగిజావ్ అనేది రెడీ అయిపోయింది సో దీన్ని మనం తీసేసుకోవచ్చు సో దీన్ని తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతామండి సో చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా దీన్ని తీసుకుంటారు మీకు ఇలా తాగడం ఇష్టం ఉండదు కదండి సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అండి ఇక్కడ ఒక నేను బౌల్ తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి సో తీసుకొని అందులోకి ఒక టూ కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి సో వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి మీకు ఏ వెజిటబుల్స్ అయితే ఇష్టమో సో ఆ వెజిటేబుల్స్ని ఇలా వేసేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి సో వెజిటబుల్స్ అనేవి బాగా కుక్ అవ్వాలి సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక వైపు నేను బౌల్ అనేది తీసుకొని అందులో కొంచెం వాటర్ ఇలా బాగా ఉండలేకున్నా కలుపుకొని పెట్టుకోవాలండి సో ఇలా పెట్టుకున్న తర్వాత చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి మరీ తిక్కుగా ఉండకూడదు సో మన వెజిటబుల్స్ అయితే బాయిల్ అయిపోయాయండి సో ఇందులోకి కొంచెం పెప్పర్ అలాగే సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి వాటర్ అనేది ఉంది కదండి సో అది ఇలా యాడ్ చేసేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది సో ఇలా బాగా కలుపుకుంటే చూడండి నాలుగు వైపుల నుంచి ఇలా ఉడుకుతూ ఉంది కదండి సో సో మన వెజిటబుల్ జావ అనేది రెడీ అయిపోయింది అండి సో దీన్ని రాగిజావ్ అనొచ్చు లేదంటే మిక్స్డ్ వెజిటబుల్ సూప్ కింద కూడా అనొచ్చు సో ఇదండి మన వీడియో రాగి రాగిజావు కింద తీసుకోలేని వాళ్ళు ఇలా వెజిటబుల్స్ వేసి ఇలా కూడా తీసుకుంటే మన బాడీకి చాలా మంచిదండి ఈ రాగ్జావ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది మన బోన్స్ కూడా చాలా ఉపయోగం అండి సో అవి చాలా స్ట్రాంగ్గా అవుతాయి ఈ రాగ్జావ అనేది తీసుకోవడం వల్ల అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి